అప్పుడే చెప్పాను 500 రూపాయలతో పోవాల్సిందే. ఇవన్నీ మనకు అవసరమా? నా మాట ఎప్పుడింటారా మీరు? నువ్వు మాట్లాడడం ఆపిన తర్వాత రే ఊరుకోరా. అసలే కక్కే అంత కిక్కే ఎక్కలేదని నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గోల ఉంటాయి. చూడరా విసిరేసిన విక్సిర బలో పడుకుని ఉన్నాడు కదా మామా. పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో మన మీద సెటర్లు ఇస్తాం. ఎవరు వీళ్ళ? వీళ్ళని చూస్తుంటే పబ్లిక్ టాయిలెట్ బయట బిచ్చం ఎత్తుకునే వాళ్ళ ఉన్నారు. వీళ్ళు ఉగ్రవాదులా? మోహన్ చూడు. ఏంట్రా చూడ్డానికి గొప్పింటి పిల్లల్లా ఉన్నారు. రే మీ పక్కన ఎవరు నుంచున్నా గొప్పింటి పిల్లల్లాగే కనిపిస్తారు జిడ్డు మోకాళ్ళ. రే మామా కౌన్సిలర్ ఫోన్ చేసి మనల్ని బయటకు తీసుకెళ్ళమని చెప్తాను. కాబోయే సూపర్ స్టార్ ని అరెస్ట్ చేశారు కదూ, ఇక ఈ ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లిపోతుంది. చూడండి ఏం జరిగినా నే బాధ్యుని కాదు. బిల్డప్ బాబు ఇంత అడావుడు అవసరమా? ఏంట్రా సూపర్ స్టార్ అది ఇది? వీరు తెలీదా? మినిస్టర్ గారి అబ్బాయి, పేరు కరెంటు. బార్ లో స్టోరీ వింటూ అది కాస్త పోలీస్ స్టోరీ అయింది, అందుకే ఇక్కడికి వచ్చారు. పెద్ద యాక్టర్. పెగ్గు విగ్గు వేసుకున్న యాక్టర్. రే యాక్టర్ ఏ ధైర్యంతో ఈ కరెంటు మీద చేయాల్సి ఉంటాడు రా? అది 10-12 కరెంటు కట్టు, ఆ ధైర్యంతో వేసుంటాడు. ఏంట్రా బురదలో తొలిన ట్రాక్టర్ లాగునో నువ్వు యాక్టరా? అన్నా టెన్షన్ అవ్వకుండా, ఇలా పోలీసులకు దొరికిపోతే యూస్ అవుతుందని నా బ్రెయిన్ ని యూస్ చేసి మీకోసం మిక్స్ చేసి మరీ తీసుకొచ్చా. వాటిని ఏంట్రా సరుకు మిక్స్ చేసి స్టేషన్ గా తీసుకొచ్చో? అయ్యో పరమ డేంజర్ రా మీరు. అవును వేళ్ళెవరో ముళ్ళ పొదల్లో నాటిసారా కాసేవాళ్ళగా ఉన్నారు. అన్నకి కథ చెప్పడానికి కావాలని ఖైదీలుగా వచ్చారు. ఓ అంత త్యాగశీలులా. చెప్పరా అన్నా, టైటానిక్ రేంజ్ లో ఓ కథ ఉందన్నా. టైటానిక్ సినిమాలో ఓ ముసలుంటుందే నీళ్లలో చైన్ పడేస్తుందే, దాన్ని కనిపెట్టే ఇండియన్ ఆఫీసర్ కథలో మీరే అన్నా. అన్నా అది దొరికిందా దొరకలేదా అదే అన్నా క్లైమాక్స్. ఏరా బోసినారు, బస్ స్టాండ్ లో చైన్ కొట్టేలా ఉన్న నువ్వు చైన్ పెట్టి సినిమా తీస్తా సినిమా తీస్తా పోరా. రే అయ్యగారు వచ్చారు బయటికి కాదు లోనకు పోరా. సార్ వీళ్ళు బూత్ సినిమా తీసేవాడు సార్. ఏంట్రా వెళ్ళినోడు రాలేదు, పోలీసు లోపలేసి కుమ్మేస్తున్నారా? రే ఇప్పుడు దాకా ఏ సినిమా చచ్చావరా? 2 సినిమాలు యాక్ట్ చేస్తున్నాను, వాటికి ఈయనే డైరెక్టరు. ఏంట్రా నువ్వు హోలీ ఆడి తలంటు పోసుకోకుండా వచ్చేసావు? ఎరా రే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వెళ్లే పిల్లాన్ని మధ్యలోనే తీసుకొచ్చారా డైరెక్టర్? ఏం పీక్తోనన్నా సార్ ఈయన కోసం హిస్టరీలోనే మొదటిసారిగా కథకళిని కరాటేని రెండింటిని మిక్స్ చేసి ఓ కళని క్రియేట్ చేసింగ్ సోడా పోసావా? కంటిన్యూ. ఆ కళలోంచి ఇప్పుడు శాంపుల్ మీకు చూపించనా? శాంపుల్? వీడు సోపులు అమ్ముతాడు ఏంట్రా? కంటిన్యూ. ఇది పోలీస్ స్టేషన్ పిచ్చి ఆసుపత్రి? రే లేవండ్రా, పోలీస్ అంటే మీకు అంత ఎగతాడిగా ఉందా? ఎస్ఐ గారు అయ్యో ఇక్కడ విగ్గు లేని పిగ్గు సిగ్గు లేకుండా యాక్ట్ చేస్తాను సార్. ఎస్ఐ గారు రే మావా ఈ స్టేషన్ లో పిచ్చి ఆసుపత్రి పెట్టారు రండ్రా. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావు ఏమనుకున్నావు? మీరే దేశానికి ఏం మంచి పేరు తీసుకొస్తారా? ఇండియా అనేది మంచి పేరే కదా సార్. రే నాతో ఎగతాలా, బొక్కలో దోస్తాను. ఇంటికి ఫోన్ చేయరా? ఇంటి నెంబర్ చెప్పండి. రే నీ ఇంటికి ఫోన్ చేయమనరా. హెడ్ ఫోన్ ఇవ్వు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను. అలాగే సార్.